ఇక పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ముమ్మిడివరంలో ఘనంగా నిర్వహించేందుకు జనసేన కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పిఎస్సీ సభ్యులు పీతాని బాలకృష్ణ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో 175 సీట్లను మొట్టమొదటి సీటుగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర పిఎస్సీ సభ్యులు ప్రస్తుత ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న పితాని బాలకృష్ణ గారితో మనం ఉన్నాం. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని రేపు సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, దానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రైమ్ టైమ్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. నా పేరు పితాని బాలకృష్ణ. నేను ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఉన్నాను. మరి ముందుగా మరి ఇవాళ వినాయక చవితి రోజున మీరు వచ్చారు మా ఇంటికి. మరి వినాయక చవితి సందర్భంగా ముందుగా మా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదేల పవన్ కళ్యాణ్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ముందుగా వారికి మరి పుట్టినరోజు జరుపుకుంటున్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే రేపు 5వ అక్టోబర్ నుండి వారు మరి ఒక బస్సు యాత్ర మొదలు పెట్టబోతా ఉన్నారు. ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని, అలాగే ఈ బస్సు యాత్ర అంతా కూడా విజయవంతంగా పూర్తవ్వాలని, మరి రాష్ట్రానికి పట్టిన సీడను వదల్చాలంటే అది కేవలం మరి కొణిదేల పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యపడుతుందని, రేపు రాబోయే రోజులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారిద్దరిని కూడా చూసాం, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చూడకూడదు అనే ఆలోచనలో ఈవేళంతా కూడా ఉన్నారు. ఖచ్చితంగా మరి కార్యకర్తలే అండ, ఈ కార్యకర్తల అండతోనే ఏ పార్టీ అయినా ముందుకెళ్తుంది. ప్రతి కార్యకర్త కూడా 10 రూపాయల నుంచి ఎంతైనా చేయొచ్చు, అంటే డబ్బు కోసమని కాదు, ఎంతమంది మనకి ఈ పార్టీకి మనకు సభ్యత్వాలు ఉన్నాయి, ఈ సభ్యత్వాలన్నీ కూడా మరింత పెంచుకునే విధంగా పార్టీకి ఇప్పుడు చాలా బాగుంది. గతంలో కన్నా కూడా ఇలా బడుగు బలహీన వర్గాలందరూ కూడా జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నాయి. తన వంతుగా సాయం మరి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి మరి మెచ్చుకునే వాళ్ళు, కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ పార్టీని బలపరచుకోవడానికి, ఈ పార్టీకి అండగా ఉండేదానికి ప్రతి ఒక్కరు కూడా వారి శక్తికి మించి మరి మీరు సాయం చేయాలని, ఈ ఫండ్రైజేషన్ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే వాలంటీర్ క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్లు, క్రియాశీలక సభ్యులు అందరూ కూడా ఇందులో పాలు పంచుకుని మన పార్టీని నిలబెట్టుకునేదానికి, మన అధ్యక్షులకి అండగా ఉండేదానికి, రేపు రాష్ట్రంలో అధికారం సాధించేదానికి మనందరం కూడా తోడ్పడాలని, నాకు శక్తివంతం లేకుండా నేను కూడా ఈ పార్టీకి ఎప్పుడు నిరంతరం కూడా కష్టపడి పనిచేస్తానని చెప్పేసి. మరి పుట్టినరోజు సందర్భంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబడుతున్నారు రేపు? ఖచ్చితంగా పుట్టినరోజున 2వ తారీఖు ఉదయం 9 గంటలకి మరి మా ముమ్మిడివరం పార్టీ ఆఫీసులో మరి కేక్ కటింగ్ అయిన తర్వాత 4 మండలాలను కూడా మరి వివిధ కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు కార్యకర్తలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ అత్యధిక సంఖ్యలో మరి వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాలని నేనందరినీ కూడా జనసేన పార్టీ శ్రేణులు అందరినీ కూడా మరి వేడుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. నియోజకవర్గం ముమ్మిడివరం నియోజకవర్గంలోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి ఆయన కేక్ కటింగు, అలాగే రక్తదాన శిబిరాలు, బట్టల పంపిణీ, ఈ హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ముమ్మిడివరం నుండి.